దయామృత తరంగిణ్యాస్తరంగైహి, ఆయన చూపులలోంచి దయా అన్న అమృత తరంగములు చల్లగా వీస్తుంటాయిట. స్తరంగైరివ శీతలైహి అపాంగైహి సించతే విశ్వం, ఆయన కడగంటి చూపు ఇలా అన్నప్పుడు మన మీద పడితే చాలు. వెంకటేశాయ మంగళం, అంతటి మహానుభావుడు అటువంటి వెంకటేశ్వరుడు తాను నిలబడినటువంటి భంగిమ కూడా ఎవరో చెప్తే నిలబడినది కాదు, అది అలా ఎవరూ చెక్కలేదు. ఆయన అట్లా నిలబడడానికి తాత్పర్యమేమో ఆయనే ప్రకటించాడు. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే శరణంబులని దక్షిణకరము పాదములు చూప తన పాదములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందున నిలిచి దివ్యమంగళ విగ్రహుండ వ్యయుండు భక్త వరదుండు శ్రీవేంకటేశ్వరుడు వేట్క అంటారు. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు, పద్మావతీదేవిని వక్షస్థలంలో ధరించి ఉంటాడు. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. మహానుభావుడు వేదాంత దేశికులని, వైష్ణవ సంప్రదాయంలో మహాపురుషులు. వారు దయాశతకము అని ఒక శతకం చేశారు. ఆ దయాశతకంలో వారు అమ్మవారి యొక్క రూపాన్ని, అమ్మవారిని ఏ పేరు పెట్టి పిలిచారంటే రాశీభూతమైన దయ అని పిలిచారు. వక్షస్థలంలో పెట్టుకోవడం ఎందుకు పరమాత్మ అమ్మవారిని అంటే ఇంకెక్కడ చోటు లేదా? గుండెల్లో కట్టుకు తిరిగితే అసహ్యంగా ఉండదు. మా ఆవిడ మీద ఎంత ప్రీతి ఉందా? నేను చిన్న ఉయ్యాల బల్లలా కట్టి దాంట్లో కూర్చోబెట్టుకు తిరుగుతున్నాను అనుకోండి, అసహ్యంగా ఉండదు? ఇటు వక్షస్థలంలో పెట్టుకోవడం ఏమిటి అంటే, మీరు చూడండి, ఎప్పుడైనా ఎవడైనా చెయ్యకూడని పని చేశాడనుకోండి, ఏమన్నా ఆయనకి దయలేదండి, ఆయనకి దయలేదండి అని మోకాళ్ళు చేతిలో చూపించరు. అంత దయ లేకుండా ఎలా ఉన్నాడనండి అని గుండెలు చూపిస్తాడు. దయ ఎక్కడుంటుంది అంటే గుండెల్లో ఉంటుంది. గుండె దయతో నిండిపోయిన వాడు శిక్షించలేడు. ఒరే మారరా 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 అంటాడు. అదే రాముడిగానో కృష్ణుడిగానో అయితే తెగటార్చేస్తాడు ధర్మం తప్పితే. ఇక్కడ తల వెంట్రుకలొక్కటి గుచ్చుకొని పాపములు రోగములుగా వెంటపడి బాధిస్తుంటే ఆపద మొక్కుల వాడై కాపాడి ఇక చెయ్యకురా, పాపం తెలిసింది కదా, పాపం వల్ల ఎంత దుఃఖమో అని మనకి ప్రబోధం చేస్తాడు. అంత దయ కలిగిన వాడు. అందుకని పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు, అమ్మవారంటే శక్తిస్వరూపిణి, ఆమెనే దయగా ధరించి ఉన్నాడు. అందుకే వాత్సల్య రూపిణి అన్నారు అమ్మవారిని. గోవత్సము అంటారు, ఆవు మాంసాహారి కాదు, అయినా దాని దూడ పుట్టినప్పుడు దూడ ఒంటికి ఉన్నటువంటి మావిని అంతటినీ కూడా ఆవు తన నాలుకతో నాకి శుభ్రం చేసేస్తుంది. ఆ దయ ఉన్న కారణం చేత మనకి పట్టిన పాపములను ఆయన తొలగించి మనని పునీతుల్ని చేస్తున్నాడు. కాబట్టి పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప కుడి చేత్తో నా పాదములు నమ్మండ్రా అన్నాడు. నా పాదములు నమ్ముకుని ఎవరు కలియుగంలో పాదములు పట్టుకుంటాడో. పాదములు పట్టుకోవడం అన్నమాట ఎందుకు? ఏ గుండెలు పట్టుకోకూడదా, పొట్ట పట్టుకోకూడదా? అంటే మీరు చూడండి, ఒక గొట్టంలోంచి మంచినీళ్ళు పడుతున్నాయనుకోండి, మీరు ఆ కింద పెట్టిన పాత్ర నిండుతుంది కానీ గొట్టానికి పైన పెట్టిన పాత్ర నిండుతుందా? అందులో నీళ్లు పడవు. మీరు భగవంతుడు ఉన్నాడన్న విషయాన్ని అంగీకరించి తల ఉంచిన వాడికి మొదట కనపడేవేవంటే పాదాలు. అసలు ఆ వినయం ఉంటే పాదాలు కనపడతాయి. అసలు ఆ వినయం ఉంది, తల ఉంచాడు. ఇవి తప్ప నాకు పోషకములు లేవు, ధారకములు లేవు, రక్షకములు లేవు, అవే నన్ను రక్షించాలి అంటే వినయముతో తల ఉంచి పాదముల వంక చూడాలి. ప్రాయస్వ చరణౌ పుంసాం శరణ్య తేనపాణిన కృపయా దిశతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం అంటారు. అప్పుడే జన్మించిన శిశువు ఉంది, ఆయన కోటాను కోట్ల ఐశ్వర్యం ఉన్న వ్యక్తికి కొడుకుగా పుట్టాడు. లేక లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు. ఆయన ఏమైనా పెట్టగలడా తండ్రి పిల్లవాడికి? ఆయన పెట్టలేడు. అమ్మ
నా కొడుకు అన్న భావన కలగగానే ఆమె నిత్తురు పాలగా మార్చి బిడ్డడికి పట్టి పోషిస్తుంది. అంటే ఆ పోషక శక్తి భగవంతుడు అమ్మ రూపంలో ఆయనే పోషిస్తున్నాడు. కాబట్టి నా పాదములు శిశువుకి పాలు ఎటువంటివో తల్లిపాలు ఆర్తి కలిగిన వారికి ఆ పాదములు అటువంటివి. నా పాదములు నమ్మండి, నేను ఎట్లా నడిచి చూపించానో ధర్మాన్ని అట్లా మీరు కూడా ధర్మాన్ని పట్టుకోండి. ధర్మము అంటే కదిలిపోయేది ధర్మం, ధర్మం నిశ్చలంగా ఉండదు. సాయంకాలం ఒక ధర్మం, రాత్రి అయిపోతే పడుకోవడం ధర్మం, ప్రాతకాలంలో నిద్రలేవడం ధర్మం, నిత్యకర్మలు చేయడం ధర్మం, చీకటి పడ్డాక ధార్మికమైన భోగము ధర్మం, తండ్రి దగ్గర నిలబడితే కొడుకు ధర్మం, భార్య దగ్గర నిలబడితే భర్త ధర్మం, గురువు దగ్గర నిలబడితే శిష్య ధర్మం, దగ్గర నిలబడితే గురువు ధర్మం, ఇక్కడ కూర్చుంటే ప్రవచనం చేసేవాడి ధర్మం, అక్కడ కూర్చుంటే వినేవాడి ధర్మం, ఎక్కడ ఎట్లా ఉండాలో అక్కట్లా ఉండాలి. దేశకాలముల యందు ధర్మము మారిపోతుంటుంది. మారిపోయే ధర్మాన్ని నువ్వు కూడా జాగ్రత్తగా పట్టుకుంటే మారని సత్యమై నిలబడతావు. ఇక సత్యమన్న స్థితిలో మార్పు ఉండదు, అది అట్లాగే ఉంటుంది. మారని సత్యమును చేరాలంటే మారిపోయే ధర్మాన్ని నువ్వు పట్టుకోవాలి. అందుకే ధర్మం మనకు శాస్త్రము ప్రమాణమై పట్టుకోవాలి. పట్టుకుంటే శాస్త్రము చెప్పిన భగవంతుడిని నువ్వు చేరుకోగలుగుతావు. కాబట్టి అటువంటి భగవంతుని యొక్క పాదములు పట్టుకో. పట్టుకుంటే కదలికలు ధర్మం, కదలికలకి కారణం పాదాలు. ఆ ధర్మమును ఆచరించడానికి ముందు నా పాదముల యందు భక్తి కలిగితే, మొట్టమొదట నేనేం చెప్పాను, ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామముగా కదులుతుంది. కదిలితే అది మోక్షమునకు కారణమై ఆయన ఎందే చేరిపోయాం. కదిలి 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 నదులన్నీ సముద్రంలో కలిసిపోయి తమ తమ రంగు రుచి పేరు వదిలిపెట్టేసినట్టు భక్తి యొక్క చిట్ట చివరి స్థితి భగవంతుని యందు కలిసిపోవడం. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ, అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. భక్తి కదిలి 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 చివరికి నది సముద్రమునందు కలిసిపోయినట్టు భగవంతుడి యందు కలిసిపోయి విడదీసి చూపించరాని స్థితికి చేరుకున్నదేదో దానిని భక్తి అని పిలుస్తారు. అంటే అటువంటి భక్తి గమ్యమునకు చేరడానికి ధర్మాచరణము చెయ్యి. దాని కొరకు జనులకు తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప. ధర్మాచరణం చెయ్యడం ఒక్కటే కాదు, అది జరిగి 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 సత్యమునందు నిలబడిపోతాడు. సత్యమునందు నిలబడిపోవడం అంటే ఆనంద తన్మయ స్థితిని పొందుతాడు. ఎట్లా పొందుతాడు అంటే మీరు చూడండి, ఒక విశేషం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క అరికాళ్లలో ఏమున్నాయి అని అడిగారు అనుకోండి, సుప్రభాత శ్లోకాన్ని అడ్డుపెట్టి రేఖామయధ్వజ సుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబరుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే తాంబ్రోదరుద్యుతి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ ఉద్యున్నకాంశ బిరుదస్త శశాంక భాసౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పైకి నల్లగా, అడుగున ఎర్రగా, గోల్డ్ తెల్లగా మూడు రంగులు కలిసి అరికాళ్లలో నాగలి, వజ్రము, విశినికర్ర ఇటువంటివి, అంకుశము, గద, అమృతభాండము ఇత్యాది దివ్య చిహ్నములు ఉన్నాయి. నిజమే, అరికాళ్లలో ఉన్న దివ్య చిహ్నాలు కనపడాలంటే ఎవరు చూస్తారు? అరికాళ్ళు చూసిన వాడికి కనపడుతుంది. అరికాళ్ళు చూడడానికి వెంకటేశ్వర స్వామి వారు ఎప్పుడైనా కూర్చుని కాళ్ళు ఎత్తి పాదాలు చూపించిన సందర్భం ఉందా? అలా ఉందా ఎక్కడైనా అసలు మూర్తి? ఎక్కడ లేదు. ఎక్కడున్నా పద్మపీఠం మీద నించుని ఉంటారు. మరి ఇప్పుడు ఎలా కనపడతాయి అరికాళ్ళు అంటే, నీకు ధర్మాచరణము చెయ్యగా 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 భక్తి ప్రబలమై ఎవని నుండి ఇక నువ్వు విడివడి ఉండలేవో ఆయన యొక్క జ్ఞానము మనసులో పెరుగుతుంది. పెరిగితే తిరుగుతున్నట్టుంటాడు కానీ చిత్తము ఆయన యందు తగిలి ఉంటుంది.
ప్రహ్లాదోపాఖ్యానంలో పోతన గారు అంటారు, పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిచితుడే తద్విశ్వమున్ భువనా. నీళ్లు తాగుతున్నాడు, అన్నం తింటున్నాడు, మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు, ఇన్ని చేస్తూ కూడా లోపల మాత్రం ఎప్పుడూ నారాయణమూర్తి యొక్క పాదముల నుండి స్రవించేటటువంటి అమృత ధారలను గ్రోలి మత్తెక్కి ఉన్నాడు. ఆ స్థితికి చేరుతాడు. అంటే దాని అర్థం ఏమిటి? పైకి కనపడేవి కావు ఆ చిహ్నాలు, ఎవరికి కనపడతాయి అంటే, అన్నమాచార్యుల వారు ఒక కీర్తనలో ఆ రహస్యాన్ని చెప్పారు. పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అని, అదే అదే భావం వచ్చేటో అక్షరాలు కొద్దిగా మరేమో. పరమయోగీంద్రులు, యోగీంద్రులు అంటే పతంజలి అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు. చిత్తవృత్తిని నిరోధించి ఇన్నిటిని చూడకుండా ఒకటే పట్టుకొని మనసులో ఆయన పాదములు ధ్యానిస్తే ఏమవుతుంది? సమాశ్లిష్య ఆగ్రాయ, ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని ఆయన తల పాదాల మీద తలపెట్టి తామర పూల చేత పూజింపబడిన పాదముల యొక్క దివ్యమైన పరిమళాన్ని వాసన చూసి గృహీత్వా హస్తాభ్యాం, స్వామి నా చేతులలో మీ పాదాలు పెట్టరా అని అడిగితే ఆ భక్తి తత్పరుడైనటువంటి వాడి చేతుల్లో తన పాదములు పెడతాడు. పెడితే గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్, తాను ఓంగి ఆ పాదములు తల మీద పెట్టుకున్నాడు. పూల పొట్లాలలా ఉన్నటువంటి ఆ పాదములు వేళ్ల చివరి భాగములు కళ్ళకి రాసుకున్నాడు. ముందుకి జరిగి గుండెల మీద పెట్టుకున్నాడు. ఎవడు అంత తీవ్ర ధ్యానము చెయ్యగలడో వాడికి కనపడతాయి అరికాళ్ళల్లో చిహ్నాలు. అంటే వాడు ఆ స్థితిలో ఇక భగవంతుణ్ణి తప్ప అన్యమును ఇక చూడడు, చూడకుండా ఆయనకి అంతటా ఆయనే కనపడతాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వవిధి సమహాత్మా సుదుర్లభ అంటాడు గీతాచార్యుడు. అంతా వాసుదేవమయం జగత్గా చూడగలిగిన స్థితిని పొందిన యోగి అదిగో అట్లా చేస్తున్నాడు. అంటే ఎన్ని స్థాయిల ఉపాసనైనా ఆయన ఎందు అన్వయమైపోతూ ఉంటుంది అని గుర్తు. అటువంటి భగవానుడు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప తన పాదములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు. ఈ జనన మరణ రూపమైనటువంటి సంసార ప్రవాహం అనేటటువంటి గొప్ప సముద్రాన్ని నువ్వు ఈదలేవు, కానీ నా పాదములు పట్టుకున్నవాడికి మాత్రం అది నడుంలోతే వస్తుంది అబ్బాయి అని చెప్పడం కోసమని ఎడమ చెయ్యి నడుం మీద పెట్టుకుని ఉంటాడు. అటువంటి వాడు పరమ పావన శేష పర్వతమ మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి, ఒక్కొక్క చోట విమానానికి ఒక్కొక్క పేరు ఉంటుంది, గజపృష్ఠ విమానములను ఉంటాయి. శ్రీరంగంలో ప్రణవాకార విమానం, కాంచీపురంలో వరదరాజస్వామి గారిది పుణ్యకోటి విమానం, తిరుమలలో ఆనంద నిలయ విమానం. ఆనందము అంటే త్రికరణములు ఏకీకృతమైతే ఉద్భుతమవుతుంది. మీరు తాంబూలం వేసుకున్నారనుకోండి, తమలపాకులు ఆకుపచ్చ, వక్కలు నలుపు, సున్నం తెలుపు, కలిపి నమిలితే నోరు ఎరుపు. అట్లా మనసు వాక్కు కాయము, నేను ఏది తెలిచానో ఏది అంటున్నానో దాన్ని శరీరంతో చెయ్యగలగాలి, అదంతా తేలిక కాదు. నోటితో ఒకటంటాడు, మనసుతో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు, శరీరంతో ఒకటి చేస్తుంటాడు. ఇది బాగా తెలిసేది పూజలు, నాబోటి గడి పూజలు, మిమ్మల్ని అంటలేదు. పాదయోహ పాద్యం సమర్పయామి అంటాడు, ఉద్ధరుడితో నీళ్లు పోస్తాడు, ఓ పళ్ళెంలో వదిలేస్తాడు అంతే. అక్కడ పాదాలు చూశాడు మనసుతో, ఆయన అంటాడు తంతు నాకు అక్కర్లేదంటాడు. నీకు నా పాదములు మనసులో కనపడితే దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిని కొలచిన జలు అర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగ ఏను భుజింతున్, భక్తితో ప్రీతితో నువ్వు మనసులో చూసి ఇస్తే కాళ్ళు కడిగించుకుంటాను, లేకపోతే తంతు కింద నువ్వు బంగారం చెంబట్టుకొచ్చాను వెండి చెంబట్టుకొచ్చానంటే నీ వెండి చెంబు నువ్వు ఉంచుకో, అది నేను సృష్టించింది, ఎవడకు కావాలి, నిన్నే నేను సృష్టించాను, ఈ పెద్ద కబుర్లు నా దగ్గర వద్దు, నాకు కావలసింది నీ మనస్సు, అది నా దగ్గర పెట్టావా నేను నీ వెంట పరిగెడతాను, కాదా నాకు అక్కర్లేదు అదంతా తంతే, నువ్వేం తెచ్చినా ఏం చేసినా నేనేమి తీసుకోను దాన్ని, అది స్పష్టంగా చూపించాడు తొండమాన్ చక్రవర్తి విషయంలో. కాబట్టి ఇది చెప్పడానికి
ఆయన ఎవరు మూడు ఏకీకృతమవుతాయో మూడు కరణములు వారికి ఆనందము ఉద్భుతమవుతుంది. ఆనందనిలయ విమానానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, అందుకే మీరు చూడండి అక్కడ వరకు గోవింద 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 అని అరుస్తారు, లోపలికి వెళ్ళగానే మౌనం, ఇక ఏమీ మాట్లాడరు. ఆయన్ని అలా చూస్తూ ఉండిపోతారు. శరీరము, మనసు, వాక్కు మూడు ఏకీకృతమైపోయి నిలబడిపోయి ఎంత ఆనందమును పొందేస్తాడు. ఆనందము మన ప్రయత్నం లేకుండా ఉద్భుతమయ్యే ప్రదేశం కాబట్టి ఆనంద నిలయ విమానం. ఈ ఆనందము నువ్వు ఎంతో సాధన చేసి పైకెక్కితే వస్తుందని చెప్పడానికి ఏడు కొండలు, ఏడు చేత షట్చక్ర భేదనం చేస్తే ఎనిమిది సమాధి. అందుకని చెప్పి ఏడు కొండలు అంటే ఏడు భూమికలు దాటితే ఎనిమిదో భూమికలో సమాధి స్థితిని అనుభవిస్తావని చెప్పడానికి ఏడు కొండల మీద ఉంటాడు అలా అలరు ఆనంద నిలయమందునను నిలచి పరమ పావన శేష పర్వతము మీద ఆయన దివ్యమంగళమూర్తి అవ్యయుండు అటువంటి వెంకటేశ్వరుడు వేడుకతో ఆయన భక్తులు వచ్చినప్పుడు ఆడుకుంటాడు, కనపడతాడు, ఇంటికి వస్తాడు, ఎంతమందిని ఇన్ని రకాలుగా అనుగ్రహించాడు. అంతటి మహానుభావుడు కనుకనే శ్రీ వెంకటేశ్వరుడు వేట్కా. కాబట్టి కలియుగంలో ఆయన ప్రధానంగా భక్తి కలిగిన వారిని, ధ్యానము చేయగలిగిన వారిని, కథాశ్రవణము చేయగలిగిన వారిని, అందరినీ ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం. అది మొదటి కారణం. రెండవ కారణం అమ్మగారికి ఇచ్చినటువంటి మాట. లోకంలో అందరికీ ఆయనే అమ్మ, ఆయనే నాన్న. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుస్య సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అంటారు. ఆయనని మించి ఇంక తల్లి తండ్రి దైవం ఏమీ ఉండవు, ఆయనే అన్ని. అటువంటి పరమాత్మ ఆయన ఒకప్పుడు కృష్ణ పరమాత్మగా వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనకి యశోద పాలిచ్చి పెంచి పెద్ద చేసింది. అసలు యశోదని ఆయన అనుగ్రహించిన తీరు చూసి ఆశ్చర్యపోయాడు పరీక్షిత్ భాగవతం వింటూ. మధ్యలో జోక్యం చేసుకొని వాడు జోక్యం చేసుకుని అడిగాడు, జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నో చెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రి తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ, ఈయన నా కొడుకని చెప్పి జగదీశ్వరుడికి సమస్త బ్రహ్మాండములను పోషించగలిగిన వాడు, ఇన్ని కోటాను కోట్ల ప్రాణులను కేవలము చూపుల చేత సృష్టించి పెంచి లయం చేస్తాడు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్ష ఐకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందంగన డింబకున్నంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు బ్రహ్మసూత్ర సారాన్ని తీసుకొచ్చారు. కేవలము తన చూపుల చేత ఎవడు బ్రహ్మాండములను సృష్టిస్తున్నాడో నిలబెడుతున్నాడో లయం చేస్తున్నాడో అటువంటి వాడు. ఆయనకి మళ్ళీ ఒక తల్లి పాలివ్వడమే, కానీ కృష్ణావతారంలో యశోద చేసుకున్న అదృష్టం వీడు నా పిల్లాడు అన్న భావనతో ఆయనకి పాలిచ్చింది. పాలివ్వడం కాదు, బొవ్వ పెట్టింది, వేలు చూపించింది, నిన్ను కట్టేస్తానంది, కట్టేస్తానంది, కొట్టేస్తానంది. లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములం చాల గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పంచంబరయన్నది. వీడు చాలా దొంగతనాలు చేస్తున్నాడు, నవనీత చౌర్యం చేస్తున్నాడు, వీడిని కడతాను కొడతానంది. అదృష్టం ఏమిటంటే తీరా పిల్లాన్ని చూసేటప్పటికి కొట్టలేక కట్టేసింది అంతే. మచ్చలేని పరమాత్మ కృష్ణావతారంలో వస్తే అమ్మ కట్టేసిన తాటి వల్ల నడుం మీద మచ్చ పడితే దామోదర అని పేరు పొందాడు. దామ్నా ఉదర మాత్ర బద్ధ ఇది దామోదర, త్రాటి చేత కడ్డపడ్డ కారణం చేత నడుం మీద మచ్చ పడింది కాబట్టి దామోదర అని పిలువబడ్డాడు. అందుకే చిక్కడు చిరికవు విటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కిన తడు లీల తల్లి చేతన్ రోలన్. భక్తికి అంత వశపడిపోయాడైన. అటువంటి పరమాత్మ అమ్మ అన్న మాట ఎంత గొప్పదో, అమ్మ ఆర్తి ఎలా ఉంటుందో చూశాడు కృష్ణావతారం. ఎందుకని
కాళీయమర్దన ఘట్టంలో ఆయన పైన ఆ కుటశాఖాగ్రము మీద నుండి విరికెన్ గోపాల సింహం బుదిక్తటమల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానం వనూనంబుగన్ అంటారు. ఆ కాళీయమర్దనం చేయడానికి నదిలో దూకితే కాళీయుడు చుట్టలు చుట్టి కాట్లు వేస్తే ఏమీ తెలియని వాడు నిర్వీర్యుడైనట్టు అయిపోయాడు. యశోద పరిగెత్తుకొచ్చి పన్నగము మమ్ముగరవక నిన్నేటికి కుర్ర కరిచ కుర్ర నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింపమేము నేరము తండ్రి, నువ్వుంటే మమ్మల్ని రక్షిస్తావు, మేము నిన్ను రక్షించలేము, కానీ నువ్వు మృత్యువు పాలైతే చూడలేం, మేము చచ్చిపోతామని యమునలో దూకేయడానికి సిద్ధపడింది. అమ్మా నా కోసం ఆర్తి చెందే వాళ్ళుంటే నేను నన్ను నేను వాళ్ళకి దక్కించుకుంటానమ్మా అని వెంటనే లేచాడు. నూటొక్క పడగల మీదకెక్కి, ఎవడైనా వేదిక మీద నృత్యం చేస్తాడు ఆయన, కిందకి పైకి వెళ్ళే విషపు పడగల మీద వెస దామోదరు పాదఘాతనగతుల్ వేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపణ భుచ్చటామండలంబ సహంబై పగిలిన్ మడల్ చెదరగా నాశ్యంబులన్ సోడి తంబె సగంతంష్టల నుగ్గుగా గరళవద్విజ్వాలికల్ వెల్వడన్. కాళీయమర్దనం చేశాడు అందుకు కదా మన్ మూర్ధిని కాళీయపటి వికటాటవీష శ్రీ వెంకటాద్రి శిఖరే శిరసృతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని అడుగుతారు. అటువంటి పరమాత్మ యశోద పాలు తాగి అమ్మా నువ్వు నా అమ్మవి అని ఎంతో గౌరవించాడు. అంత గౌరవించాడు ఆవిడ పరవశించిపోయింది యశోద. తీరా మధురానగరానికి వెళ్ళిన తర్వాత కళ్యాణాలన్నీ అయిపోయాయి. యశోద వెళ్ళి అడిగింది, మనస్సీదతి మీ కృష్ణ తవ కళ్యాణ వీక్షణే దర్శయస్వ రమానాథ జగదానందకారక అంది. ఒరే అమ్మని మరిచిపోయావురా, జగదానందకారక జగత్తుని ఆనందపరిచావు, అమ్మ సంగతి నేనెక్కడున్నాను, ఒక్క పెళ్ళికి పెద్దరికం ఉందన్నది, ఇంత పెంచాను పెద్ద చేశాను ఇంత తాపత్రయపడ్డాను, పెళ్ళిళ్ళకి మాత్రం నాకు పెద్దరికం ఇవ్వాలా, దేవకి వసుదేవులు చేశారు పెళ్ళిళ్ళన్నీ, కాబట్టి నా కోసం ఒక్క పెళ్ళి చేసుకో అత్తగారు అని నేను నిలబడతాను కోడల దగ్గర అని. అంటే ఆయన అన్నాడు, అమ్మ ఈ అవతారానికి లెక్క పూర్తి అయిపోయింది కాబట్టి ఇంకా కళ్యాణాలు ఈ అవతారంలో ఉండవు, కానీ అమ్మ అన్న మాటకి నేను కట్టుబడిపోయాను కాబట్టి శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం శ్రీశైలంలో నీ కోరిక తీరుస్తానన్నాడు. శ్రీశైలం అంటే రెండు శ్రీశైలాలు ఉన్నాయి, కిందనున్న శ్రీశైలం వెంకటాచలం, పైకి వస్తే ఇంకో శ్రీశైలం జ్యోతిర్లింగం. రెండు శ్రీశైలాలే. తిరు అంటే తమిళ భాషలో శ్రీ, తిరుమలై అంటే పర్వతం, శైలము తిరుమల అంటే శ్రీశైలం. శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం తిరుమలలో నీ కోరిక తీరుస్తానమ్మా అన్నాడు. అందుకని ఆకాశరాజు కుమార్తెగా పద్మావతీదేవి వచ్చినప్పుడు వేదవతి ఆమెను వివాహం చేసుకోవడానికి ఈ యశోదని వకుళమాతగా జన్మింపజేసి ఆమెకు పెద్దరికమిచ్చి ఆమె సమక్షంలో ఆమె పెద్దరికంలో పద్మావతి పరిణయం జరిగేటట్లుగా చూసుకున్నాడు. అంటే అమ్మ కోరిక తీర్చాడు. అంటే దీని ద్వారా వెంకటేశ్వర చరిత్ర కాదు వినవలసింది, వెంకటేశ్వర స్వామి ప్రీతి పొందడానికి కారణాలు తెలుసుకోవాలి. వెంకటేశ్వర స్వామి ప్రీతి దేనికి పొందుతారంటే మనం ఆయనకి ఎంత ఇచ్చామన్న దానికి కాదు, మనం ఎంత ధార్మికంగా బ్రతికామన్న దానికి ప్రీతి చెందుతారు. మనం అమ్మని ఎంత గౌరవంగా చూస్తున్నామన్న దానికి ప్రీతి పొందుతారు. అమ్మ అన్న రెండు అక్షరాలను అంత గౌరవించగలవా, అమ్మని అంత ప్రేమతో చూడగలవా? మాతృదేవో భవ అంది శాస్త్రం. అంటే అమ్మ పరదేవతతో సమానము కాదు, అమ్మ ఏ పరదేవత. ఈ లోకంలో నువ్వు చూడడానికి వీలుగా తిరుగాడుతున్నటువంటి పరదేవతా స్వరూపము సాక్షాత్ అమ్మయే. అటువంటి అమ్మ ప్రసూతి కాలంలో ఎంత కష్టపడిందో, అంబీతి తాతీతి శివీతి తస్మిన్ గోవింద ముకుంద హరీతి. శంకరాచార్యుల వారు మాతృకా పంచకంలో అంటారు, ఎన్ని భగవన్నామాలు అరిచిందో నాన్నగారు అమ్మ అని, ఎన్ని కేకలేసిందో, మృత్యు సదృశమైన వేదన ఎంత కష్టపడిందో. పిల్లవాడు బయటకు వచ్చి కృతజ్ఞత చెప్పాడా, అయినా అంత బాధలో తన తన నెత్తురు పాలగా మార్చి పట్టి పిల్లల్ని పెంచి పెద్ద చేసిన అమ్మ, అమ్మ తప్ప ఎవరంటారు? నాన్న నా యుద్ధాయం కూడా పోసుకొని నువ్వు బ్రతకరా అనగలిగినది అమ్మ ఒక్కతే ప్రపంచంలో. అటువంటి అమ్మని సేవించలేనప్పుడు
ఇక్కడ అవతారం కావచ్చు భగవంతుడు కావచ్చు ఏమిటి ప్రయోజనం? ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోడ తల్లి యశోద చనుల బాలు త్రవనిరిగే ఏ కర్మయును లేక వెలయునొక్కడికి జాతకర్మంబులు సంభవించే ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే ఏ చదువులనైన ఇట్టిట్టిదన రాని అర్థము అవయవముల ఎందు అందముందే ఏ తపములనైన ఎలవి పండని పంట వల్లవీ జనముల వాడపండే అంటారు భాగవతంలో. ఆయన యశోద చన్నుల పాలు తాగి పెరిగి పెద్దవాడయ్యాడు కాబట్టి ఆమె ప్రేమ ఏమిటో చూశాడు. ఎన్ని మాటలు నేల మీద పడిపోతే పూతనా సంహార ఘట్టంలో శకటాసుర భంజన ఘట్టంలో అలసితివి గదన్న యా కొంటివి గదన్న మంచి అన్న ఎట్పు మానుమన్న చన్ను కొడుగు మన్న సంతసపడు మన్న అనుచు చన్ను గుడిపే అర్భకునకు నేను అమ్మని ఆయన బిడ్డడు అనుకుని ఎంత లాలించిందో ఆ అమ్మ కోరిక తీర్చడానికి